హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సర్కిల్స్ టాపిక్ని డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ వచ్చి తల్లి ఫైవ్ మార్క్స్ ఇక్కడ మనకి డిప్లొమా ఎం వన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఏ కింద ఈ సర్కిల్స్ నుంచి మనకి ఫైవ్ మార్క్స్ వస్తాయి ఈ ఫైవ్ మార్క్స్ చేర్చుకోవాలంటే కనుక ఈ మూడు ఫార్ములాస్ చదువుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హ్యావింగ్ సెంటర్ హెచ్కామాకే అండ్ రేడియస్ ఆర్ ఈజ్ అంటే సర్కిల్ యొక్క సెంటర్ ఇస్తాడు సర్కిల్ యొక్క సెంటర్ ఇస్తాడు పాటు రేడియస్ ఇస్తాడు ఇదేంటిది సెంటర్ ఇది వచ్చే తల్లికి రేడియస్ సర్కిల్ యొక్క సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చే తల్లికి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఓకేనా ఇది ఎప్పుడంటే ఈ ఫార్ములా సర్కిల్ యొక్క సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఫార్ములా వచ్చే తలకి ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హ్యావింగ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ యాజ్ ఎక్స్ వన్ కామా వై వన్ అండ్ ఎక్స్ టూ కామా వై టూ ఈజ్ అంటే మనకి సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ అంటే ఇది డయామీటర్ దీనికి ఇటువై పాయింట్ ఇది ఇటువై పాయింట్ ఇది డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ అంటారు వీటిని డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చే తలకి ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ప్లస్ వై మైనస్ వై వన్ ఇంటూ వై మైనస్ వై టూ ఈక్వల్ టు జీరో ఓకేనా నెక్స్ట్ వచ్చే తలకి మనకి థర్డ్ బిట్ ఏంటంటే మనకి క్వశ్చన్లో వచ్చి తల్లికి సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు ఓకేనా మామూలుగా వచ్చి తల్లికి స్టాండర్డ్ ఆఫ్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎలా ఉండింది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఈ ఫార్మెట్లో ఉండాలి సర్కిల్ ఈక్వేషన్ అనేది ఈ ఫార్మెట్లో కనుక ఉన్నట్లయితే సెంటర్ సెంటర్ ఏమవుతుందంటే మైనస్ జీ కామ మైనస్ ఎఫ్ సెంటర్ వచ్చే తల్లికి అదేవిధంగా రేడియస్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఓకేనా ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా ఇస్తా అంటే ఈక్వేషన్ ఇస్తాడు ఆ ఈక్వేషన్ని ఈ ఫార్మేట్లో కన్వర్ట్ చేసి సెంటర్ రేడియస్ కొనుక్కుంటాం ఓకేనా నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమన్నాడు పాయింట్ సర్కిల్ పాయింట్ సర్కిల్ అంటే ఏంది ఇది పాయింట్ దీనికి రేడియస్ అంత ఉంటుంది రేడియస్ ఉండదు కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకేనా అదే యూనిట్ సర్కిల్ యూనిట్ సర్కిల్ అన్నా అనుకున్న యూనిట్ అంటే ఎంత వన్ కాబట్టి యూనిట్ సర్కిల్ అంటే సర్కిల్ హ్యావింగ్ రేడియస్ వన్ రేడియస్ వన్ అయితే కనుక ఆ సర్కిల్ని ఏమంటారు అంటే యూనిట్ సర్కిల్ అంటారు మన క్వశ్చన్లో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్ అని చెప్పిస్తాడు ఓకేనా ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్ హ్యావింగ్ సమ్ హ్యావింగ్ సెంటర్ సమ్ ఎక్స్కామ్ అబ్బాయి అని ఇస్తాడు అంటే అక్కడ రేడియస్ సో లేదని ఫీల్ అవ్వకూడదు ఓకేనా పాయింట్ సర్కిల్ అంటేనే రేడియస్ ఇచ్చాడు రేడియస్ ఎంత అంటే పాయింట్ సర్కిల్కి జీరో అదేవిధంగా మనకి క్వశ్చన్లో కనుక యూనిట్ సర్కిల్ అంటే కనుక ఇంకా రేడియస్ సోడు యూనిట్ సర్కిల్ అంటేనే రేడియస్ ఉచితలకి వన్ ఓకే నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం ఈ ఫార్ములాస్ మీద ఓకే మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా అంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూ సెంటర్ టూ కామా మైనస్ త్రీ అండ్ రేడియస్ ఫోర్ అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చాడు రేడియస్ ఇచ్చాడు అయితే ఏం కనుక్కోమన్నాడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోమన్నాడు ఓకేనా ఫస్ట్ మనం మనకి ఇక్కడేమిచ్చాడు సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చాడు రేడియస్ ఇచ్చాడు ఓకే ఫస్ట్ ఆ రెండింటిని నేను గివెన్ సెంటర్ వచ్చే తల్లికి సెంటర్ సిఈక్వల్ టు టూ మైనస్ త్రీ అన్నాడు నెక్స్ట్ రేడియస్ వచ్చే రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అన్నాడు ఓకేనా అయితే ఇప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చాడు రేడియస్ ఇచ్చాడు సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా వచ్చేతలకి ఏంటిదంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇందా చెప్పుకున్న ఫార్ములాస్లో ఫస్ట్ ఫార్ములా మరి ఇక్కడ హెచ్యు అంటే కనుక మనకి ఇచ్చిన సెంటర్లో ఎక్స్ కోఆర్డినేట్ వచ్చే తలకి హెచ్ విధంగా వై కోఆర్డినేట్ వచ్చే తలకి కే మనకి హెచ్ వాల్యూ తెలుసు కే వాల్యూ తెలుసు ఆర్ వాల్యూ తెలుసు ఓకేనా ఇంకా దీనిలో సబ్చూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ అంతా టూ కాబట్టి టూ రాశాను పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టా ప్లస్ వై మైనస్ కే కే అండ్ ఎంత మైనస్ త్రీ మైనస్ వచ్చినప్పుడల్లా బ్రాకెట్లో రాయండి కాబట్టి మైనస్ త్రీని బ్రాకెట్లో రాశాను పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను ఆర్ స్క్వేర్ ఆర్ అంటే ఫోర్ కాబట్టి ఫోర్ రాశాను ఇక్కడ పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను ఓకేనా దీన్ని ఒక స్టెప్ ముందర తీసుకెళ్తాం ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయింది కాబట్టి ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ అంటే ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే సిక్స్టీన్ ఓకేనా నెక్స్ట్ వచ్చే తలకి ఇది ఇప్పుడు ఎలా ఉంది ఇది వచ్చే తలకి ఇప్పుడు ఎలా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ ఇది ఫార్ములా ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఇది ఇప్పుడు ఎలా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా వచ్చే తలకి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఇది ఫార్ములా ఓకేనా ఇది ఇప్పుడు ఎలా ఉందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది బి ప్లేస్లో వచ్చే టూ ఉంది ఇది ఇప్పుడు ఇలా ఉంది ఇలా రాయండి అంటే ఏ వచ్చిన దగ్గర ఎక్స్ పెట్టండి బి వచ్చిన దగ్గర ఇక్కడ టూ పెట్టండి పెడితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఏ అంటే ఎక్స్ ఇంటూ టూ ప్లస్ బి స్క్వేర్ బి ప్లేస్లో ఎంత రాయాలి టూ రాయాలి కాబట్టి టూ స్క్వేర్ ప్లస్ అయిపోయింది ఇది ఇప్పుడు ఎలా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది అంటే ఇలా ఉంది నేను ఇప్పుడు ఇలా రాస్తున్నా ఏ ప్లేస్లో వై ఉంది కాబట్టి ఏ వచ్చిన దగ్గర వై రాయండి బి ప్లేస్లో త్రీ ఉంది కాబట్టి బి వచ్చిన దగ్గరలో త్రీ రాయండి రాస్తే అప్పుడు వై స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ వై ఇంటూ త్రీ ప్లస్ త్రీ స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఓకేనా దీని నుంచి ఇప్పుడు ఎక్స్ స్క్వేరు మైనస్ ఉంది కాబట్టి మైనస్ టూ ఇంటూ ఎక్స్ అంటే టూ ఎక్స్ టూ ఇంటూ టూ అంటే ఫోరు ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ స్క్వేర్ అంటే వాల్యూ వచ్చి తలకి ఫోరు ప్లస్ వై స్క్వేర్ టూ త్రీ జార్ అంతా సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ టూ త్రీ జార్ సిక్స్ కాబట్టి సిక్స్ ఇక్కడ వై ఉంది కాబట్టి వై రాస ప్లస్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఇక్కడ సిక్స్టీన్ అనేది ఇటువైపుకి వస్తే కనుక ఈక్వల్ టూకి ప్లస్ సిక్స్టీన్ కాస్త మైనస్ సిక్స్టీన్ అవుతుంది ఈక్వల్ టూ తర్వాత ఇక జీరో ఉంటుంది ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ ఎక్స్ స్క్వేటర్ అని రాస్తున్నాను తర్వాత వై స్క్వేటర్ అని రాస్తున్నాను తర్వాత ఎక్స్టర్మ్ రాస్తున్నాం ఎక్స్టర్మ్ రాస్తే మైనస్ ఫోర్ ఎక్స్ తర్వాత వైటర్న్ రాయండి టర్మ్ ఏముంది సిక్స్ వై ఉంది కాబట్టి సిక్స్ వై ఇంకా నెక్స్ట్ కాన్స్టెంట్స్ని యాడ్ చేసి రాయండి ఫోరు నైన్ అంతా థర్టీను థర్టీన్ మైనస్ సిక్స్టీన్ అంటే కనుక మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో ఇది మన ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్ హూ సెంటర్ నైన్ కామా మైనస్ టూ పాయింట్ సర్కిల్ కనుక్కోమన్నాడు పాయింట్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు అయితే దాని యొక్క సెంటర్ ఎంత అన్నా అంటే నైన్ కామా మైనస్ టూ అన్నాడు సెంటర్ ఎంత ఇచ్చాడు సెంటర్ వచ్చే తలికి సెంటర్ వచ్చే తలికి నైన్ కామా మైనస్ టూ అన్నాడు ఓకేనా నెక్స్ట్ మరి రేడియస్ ఇచ్చాడా పాయింట్ సర్కిల్ అంటేనే రేడియస్ ఇచ్చినట్టు ఓకేనా పాయింట్ సర్కిల్ అంటే రేడియస్ అంతా పాయింట్ సర్కిల్ అంటేనే రేడియస్ ఇచ్చినట్టు పాయింట్ సర్కిల్ అన్నాడు కాబట్టి రేడియస్ వచ్చే తలికి జీరో ఓకేనా రేడియస్ వచ్చే తలికి జీరో ఇప్పుడు మనకి సెంటర్ తెలుసు రేడియస్ తెలుసు ఫార్ములా వచ్చే తలకి ఏమవుతుంది ఫార్ములా వచ్చే తలకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఫార్ములా వచ్చే తలకి సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇది ఫార్ములా మరికి ఇక్కడ హెచ్ వాల్యూ వచ్చే తలకి హెచ్ ప్లేస్లో నైన్ ఉంది కే ప్లేస్లో వచ్చే తలకి మైనస్ టూ ఉంది ఆర్ ప్లేస్లో వచ్చే తలకి జీరో వీటిలో సబ్స్ట్యూట్ చేద్దాం సబ్స్ట్యూట్ చేసేటప్పుడు ఎక్స్ మైనస్ నైన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే కే వాల్యూ అంతా మైనస్ టూ మైనస్ టూ కనుక ఇక్కడ పెడితే కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ టూ అయిపోతుంది మైనస్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఆర్ అంటే జీరో కాబట్టి జీరో స్క్వేర్ ఇది ఇప్పుడు ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా వచ్చే తలకి ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ ఓకేనా మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది ఎక్స్ ఉంది బి ప్లేస్లో ఏమన్నా నైన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ వచ్చిన దగ్గర ఎక్స్ పెట్టండి బి వచ్చిన దగ్గరలో నైన్ పెట్టండి పెడితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఇన్ టూ ఎక్స్ ఇన్ టూ నైన్ ప్లస్ నైన్ స్క్వేర్ ఇది ఇప్పుడు ఎలా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా వచ్చే తలకి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బి స్క్వేర్ ఇది మనకు ఫార్ములా ఇది ఇప్పుడు ఇలా ఉంది మీరు ఇప్పుడు ఇలా రాయండి ఓకేనా ఎక్స్పాండ్ చేస్తున్నాం అంటే ఏ ప్లేస్లో వై ఉంది బి ప్లేస్లో టూ ఉంది కాబట్టి ఇక్కడ ఏ వచ్చిన దగ్గరలో వై రాయండి బి వచ్చిన దగ్గర టూ రాయండి రాస్తే అప్పుడు వై స్క్వేర్ ప్లస్ టూ ఇన్ టూ వై ఇన్ టూ టూ ప్లస్ టూ స్క్వేర్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ రాశాను మైనస్ టూ ఇంటూ నైన్ అంటే ఎయిటీను ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ నైన్ స్క్వేర్ అంటే నైన్ ఇంటూ నైన్ నైన్ ఇంటూ నైన్ అంటే ఎయిటీ వన్ ఇక్కడ వై స్క్వేర్ టూ ఇంటూ టూ అంటే ఫోరు ఇక్కడ వై ఉంది కాబట్టి వై రాశాను ప్లస్ టూ స్క్వేర్ టూ స్క్వేర్ అంటే ఎంత ఫోర్ కాబట్టి ఫోర్ రాశాను ఈక్వల్ టు జీరో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ టర్న్ రాయండి నెక్స్ట్ వచ్చి తలకి వై స్క్వేర్ టర్న్ రాయండి నెక్స్ట్ వచ్చి తలకి ఎక్స్ టర్మ్ రాయండి ఎక్స్టర్న్ ఇక్కడ వచ్చి తల్లికి మైనస్ ఎయిటీన్ ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ ఎయిటీన్ ఎక్స్ రాశా నెక్స్ట్ వచ్చే తలకి వై టర్మ్ రాయాలి ఇక్కడ వై టర్మ్ వచ్చే తలకి ఫోర్ వై ఉంది కాబట్టి ఫోర్ వై రాసి నెక్స్ట్ కాన్స్టెంట్స్ రాయాలి ఇక్కడ ఎయిటీ వన్ కానిస్టెంట్ ఇక్కడ ఫోర్ కాన్స్టెంట్ రెండింటినీ కనుక యాడ్ చేసినట్లయితే కనుక ఎయిటీ వన్ ప్లస్ ఫోర్ అంటే కనుక ఎయిటీ ఫైవ్ కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ వచ్చే తలకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎయిటీన్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ ఎయిటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమన్నా అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్

గివెన్ ఎండు పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ ఏమేమి ఇచ్చారు టూ కామా త్రీ ఇంకోటి వచ్చే తలకి సిక్స్ కామా నైన్ ఓకేనా ఎండు పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ అంటే ఇది ఎక్స్ వన్ ఇది వై వన్ ఇది ఎక్స్ టూ ఇది వై టూ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చే తలికి ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ప్లస్ వై మైనస్ వై వన్ ఇంటూ వై మైనస్ వై టూ ఈక్వల్ టు జీరో ఇది మనకు ఫార్ములా ఓకేనా నేను దాన్ని రిక్వైర్డ్ ఈక్వేషన్ అని చెప్పి వస్తున్నాను రిక్వైడ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మనకు కావాల్సిన ఫార్ములా ఏంటంటే ఇది ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ప్లస్ వై మైనస్ వై వన్ ఇంటూ వై మైనస్ వై టూ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఎక్స్ వన్ అంటే టూ వై వన్ అంటే త్రీ ఎక్స్ టూ అంటే సిక్స్ వై టూ అంటే నైన్ ఇంకా దీనిలో సబ్చ్యూట్ చేస్తే కనుక మనకు ఆన్సర్ వచ్చేసింది ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే టూ కాబట్టి టూ రాస్తున్నాను ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఎక్స్ టూ అంటే సిక్స్ కాబట్టి సిక్స్ రాశాను ప్లస్ వై మైనస్ వై వన్ వై వన్ అంటే ఎంత త్రీ కాబట్టి త్రీ రాశాను ఇంటూ వై మైనస్ వై టూ వై టూ అంటే నైన్ కాబట్టి నైన్ రాశాను ఈక్వల్ టు జీరో ఫస్ట్ ఎక్స్తో వీటిని మల్టిప్లై చేయండి ఎక్స్ ఇన్ టూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేరు ఎక్స్ ఇన్ టూ మైనస్ సిక్స్ అంటే మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ టూ ఇన్ టూ ఎక్స్ అంటే మైనస్ టూ ఎక్స్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది అంటే మైనస్ ఇంటూ మైనస్ ఉంటే ప్లస్ టూ సిక్స్ జార్ ట్వెల్వ్ నెక్స్ట్ వై ఇంటూ వై అంటే వై స్క్వేరు వై ఇంటూ మైనస్ నైన్ అంటే మైనస్ నైన్ వై ఓకేనా నెక్స్ట్ వచ్చేదాకి మైనస్ త్రీ ఇంటూ వై అంటే మైనస్ త్రీ వై నెక్స్ట్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ నైన్ అంటే ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోద్ది త్రీ నైన్ జార్ ట్వంటీ సెవెన్ ఈక్వల్ టు జీరో దీని నుంచి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈ రెండిని యాడ్ చేస్తే ఎంత మైనస్ సిక్స్ మైనస్ టూ అంటే మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ట్వల్వ్ నెక్స్ట్ తిరిగి వై స్క్వేరు ఈ రెండింటినీ యాడ్ చేస్తే కనుక మైనస్ నైన్ మైనస్ త్రీ అంటే మైనస్ ట్వల్వ్ అవి వైల్లో ఉన్నాయి కాబట్టి మైనస్ ట్వల్వ్ వై ప్లస్ ట్వంటీ సెవెన్ ఈక్వల్ టు జీరో దీని నుంచి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాయండి తర్వాత వై స్క్వేర్ టర్ము తర్వాత ఎక్స్ టర్మ్ ఇక్కడ ఎక్స్ ఎక్స్టర్మ్ ఏముంది మైనస్ ఎయిట్ ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ ఎయిట్ ఎక్స్ తర్వాత వై టర్మ్ అంటే మైనస్ ట్వల్వ్ వై నెక్స్ట్ కాన్స్టెంట్స్ రాయాలి ఇక్కడ కాన్స్టెంట్ ట్వెల్వ్ ఉంది ఇక్కడ ట్వంటీ సెవెన్ ఉంది రెండింటినీ కనుక యాడ్ చేసినట్లయితే ట్వెల్వ్ ప్లస్ ట్వంటీ సెవెన్ అంటే థర్టీ నైన్ ఈక్వల్ టు జీరో ఇది మన ఆన్సర్ ఓకే నెక్స్ట్ బి క్వశ్చన్ చేద్దాం అంటే ఈ సమ్ చేద్దాం ఇక్కడ మనకేమున్నాడు డయామిటర్కి ఎండు పాయింట్స్ వచ్చి తల్లికి మైనస్ ఫైవ్ కామా వన్ అండ్ త్రీ కామా మైనస్ సెవెన్ ఉన్నాడు అంటే ఇది వచ్చి తలకి ఎక్స్ వన్ ఇది వై వన్ ఇది ఎక్స్ టూ ఇది వై టూ ఓకేనా మనకి డయామీటర్ యొక్క ఎండు పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఫార్మ్లో వచ్చి తల్లికి ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ప్లస్ వై మైనస్ వై వన్ ఇంటూ వై మైనస్ వై టూ ఈక్వల్ టు జీరో దీనిలో ఇప్పుడు ఎక్స్ వన్ దగ్గర మైనస్ ఫైవ్ వై వన్ దగ్గర వచ్చి తల్లికి వన్ ఎక్ ఎక్స్ టూ దగ్గ ఎస్ టూ దగ్గర వచ్చి తల్లికి త్రీ వై టూ దగ్గర వచ్చి తల్లికి మైనస్ సెవెన్ సబ్స్ట్యూట్ చేద్దాం సబ్స్ట్యూట్ చేస్తే అప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత మైనస్ ఫైవ్ మైనస్ వచ్చినప్పుడల్లా బ్రాకెట్లో రాయండి ఓకేనా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఎక్స్ టూ వాల్యూ అంతా త్రీ కాబట్టి త్రీ రాశాను ప్లస్ వై మైనస్ వై వన్ వై వన్ అంటే వన్ కాబట్టి వన్ రాశాను ఇంటూ వై మైనస్ వై టూ వై టూ వాల్యూ అంతా మైనస్ సెవెన్ మైనస్ వచ్చినప్పుడల్లా బ్రాకెట్లో రాయాలి కాబట్టి బ్రాకెట్లో రాశాను ఈక్వల్ టు జీరో ఓకేనా దీని నుంచి ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతున్నాయి ప్లస్ ఇది కాబట్టి ఎక్స్ ప్లస్ ఫైవ్ దీన్ని యాష్టీస్గా రాశాను ఎక్స్ మైనస్ త్రీ నెక్స్ట్ ప్లస్ వై మైనస్ వన్ యాష్టీస్గా రాశాను నెక్స్ట్ చాలా వై ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది సెవెన్ ఉంది కాబట్టి సెవెన్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్తో ఈ వీటిని మల్టిప్లై చేయండి ఎక్స్ ఇన్ టూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇన్ టూ మైనస్ త్రీ అంటే మైనస్ త్రీ ఎక్స్ ఫైవ్ ఇన్ టూ ఎక్స్ ఫైవ్ ఇన్ టూ ఎక్స్ అంటే ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఇన్ టూ మైనస్ త్రీ అంటే కనుక మైనస్ ఫిఫ్టీన్ ఓకేనా నెక్స్ట్ వచ్చి వచ్చేది వై ఇన్ టూ వై అంటే కనుక వై స్క్వేరు వై ఇన్ టూ సెవెన్ సెవెన్ అంటే కనుక సెవెన్ వై నెక్స్ట్ వచ్చేది మైనస్ వన్ ఇన్ టూ వై అంటే మైనస్ వై మైనస్ వన్ ఇంటూ సెవెన్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ ఇన్ టూ మైనస్ అంటే మైనస్ వన్ ఇన్ టూ సెవెన్ అంటే సెవెన్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండింటినీ యాడ్ చేయండి ఈ రెండింటినీ యాడ్ చేయండి యాడ్ చేసి రాస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ప్లస్ ఫైవ్ అంటే కనుక టూ కాబట్టి టూ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ వై స్క్వేర్ సెవెన్ వై మైనస్ వై అంటే కనుక సిక్స్ వై మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ స్క్వేర్ టర్మ్ రాయండి నెక్స్ట్ వచ్చే తల్లికి వై స్క్వేర్ టర్మ్ రాయండి రాసేస్తారు నెక్స్ట్ ఎక్స్ టర్మ్ ఎక్స్టర్మ్ వచ్చి తల్లికి టూ ఎక్స్ కాబట్టి టూ ఎక్స్ నెక్స్ట్ వై టర్మ్ వై టర్మ్ వచ్చే తలకి సిక్స్ వై నెక్స్ట్ కాన్స్టెంట్స్ రాయాలి ఇక్కడ మైనస్ ఫిఫ్టీన్ కాన్స్టెంట్ ఇక్కడ మైనస్ సెవెన్ రెండింటిని యాడ్ చేస్తే కనుక మైనస్ థి టూ ఈక్వల్ టు జీరో ఇది మన ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు ఫైండ్ ది సెంటర్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ మనకి కింద సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చారు అయితే ఈ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటరు రేడియస్ ఎందుకు చెప్పమన్నారు ఓకేనా ఫస్ట్ ఏ బిట్ చేద్దాం తర్వాత బీబీట్ చేద్దాం ఫస్ట్ మనకిచ్చింది రాయండి గివెన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో ఓకేనా ఇది మనకిచ్చింది ఓకేనా ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ఎస్ స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్ వీటికి ముందల ఏముంది వన్ ఉంది ఇక్కడ కూడా ముందర వై స్క్వేర్కు ముందర ఏమీ కనపడతా లేదంటే వన్ ఉన్నట్టు వన్ ఉండాలి ఒకవేళ వన్ లేకపోతే కనుక మనం వన్ అనేది తీసుకొని రావాలి ఓకేనా ఇక్కడ స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్ ఉండాలి ఓకేనా అలా లేకపోతే కనుక మనం అలా వచ్చేటట్టుగా మార్చాలి ఓకేనా ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి మనమే మార్చి లేదు నెక్స్ట్ సమ్కు వచ్చేదలకి ఎలా మార్చాలో చెప్తాను ఓకేనా దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే కంపేర్ చేయండి దేంతో స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఎక్స్ఎస్క్వేరు ప్లస్ వై స్క్వేరు ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో దీంతో కంపేర్ చేయాలి కంపేర్ చేయటం అంటే ఏమీ లేదు ఇక్కడ కు ముందు ఎంత ఉంది టూ జీ ఉంది మరి ఇక్కడ ఎంత ఉంది మైనస్ సిక్స్ ఉంది కాబట్టి టూ జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ ఓకేనా ఇక్కడ వైకు ముందు ఎంత ఉంది టూ ఎఫ్ ఉంది ఇక్కడ వచ్చే తలకి ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ రాయండి ఓకేనా ఇక్కడ కాన్స్టెంట్ ఏమో సి ఉంది మరి ఇక్కడ ఎంత ఉంది మైనస్ ట్వెల్వ్ ఉంది కాబట్టి మైనస్ ట్వెల్వ్ రాయండి టూ వన్ జార్ టూ టూ జార్ క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్గా ఎఫ్ వ్యాల్యూ వచ్చే తలకి ఎంత వచ్చింది టూ వచ్చింది టూ వన్ జార్ టూ త్రీ జార్ క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్గా జీ వాల్యూ వచ్చే తలకి ముందల మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ త్రీ కాబట్టి ఫైనల్గా మైనస్ త్రీ వచ్చింది మనకు కావాల్సింది ఏంటి సెంటర్ కనుక్కోమన్నారు సెంటర్ సెంటర్ సి ఈక్వల్ టు మనకేమైంది ఫార్ములా మైనస్ జి కామా మైనస్ ఎఫ్ మనకి మూడో ఫార్ములా స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా సెంటర్ అంటే ఏంది మైనస్ జి కామా మైనస్ రాస్తే అప్పుడు ఇక్కడ జి అంటే మైనస్ త్రీ మరి మైనస్ జి అంటే కనుక ఇక్కడ సింబల్ చేంజ్ చేయండి సింబల్ చేంజ్ చేస్తే అప్పుడు త్రీ ఇక్కడ మైనస్ ఎఫ్ రాయాలి ఎఫ్ అంటే టూ మరి మైనస్ ఎఫ్ అంటే ఇక టూ ఉంది కాబట్టి మైనస్ టూ ఓకేనా నెక్స్ట్ వచ్చి దానికి ఏం కనుక్కోవాలి రేడియస్ కనుక్కోవాలి రేడియస్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములో వచ్చి తనకి స్క్వేర్ రూట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సిక్ ఇది సి మనకి ఓకేనా దీనిలో కనుక సబ్స్ట్యూట్ చేసే అప్పుడు జీ స్క్వేర్ అంటే మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఎఫ్ ఎఫ్వాలీ అంతా టూ కాబట్టి టూ రాస్తున్నాను దీనికి పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసాను మైనస్ సి వాల్యూ వచ్చి తలకి మైనస్ ట్వెల్వ్ కాబట్టి మైనస్ ట్వెల్వ్ రాసే ఓకేనా దీని నుంచి ఇప్పుడు మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అంటే నైన్ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ కాబట్టి ఫోర్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది ట్వెల్వ్ ఉంది కాబట్టి ట్వెల్వ్ రాసే నైన్ ప్లస్ ఫోర్ అంటే కనుక థర్టీను థర్టీన్ ప్లస్ ట్వెల్వ్ అంటే కనుక ట్వంటీ ఫైవ్ పైన రూట్ ఉంది కాబట్టి రూట్ ట్వంటీ ఫైవ్ రూట్ ట్వంటీ ఫైవ్ అంటే రూట్ ట్వంటీ ఫైవ్ అంటే మనకి ఫైవ్ లేకపోతే కనుక రూట్ ఉంది కాబట్టి రూట్ రాయండి ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ స్క్వేర్ కాబట్టి ఫైవ్ స్క్వేర్ రాసాను ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చే తలకి ఫైవ్ ఓకే ఓకే నెక్స్ట్ బీబిట్ చేద్దాం బీబిట్ మనకేమన్నా వచ్చాడు గివెన్ వచ్చి గివెన్ రాయండి ఫస్ట్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ వై స్క్వేర్ మైనస్ ట్వంటీ ఎక్స్ మైనస్ థర్టీ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఓకేనా ఇక్కడ ఎక్స్ఎస్ స్క్వేర్ ఉండాలి ఇక్కడ వై స్క్వేర్ ఉండాలి మరి ఉన్నాయా లేవు ఇప్పుడు మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్ రావాలంటే కనుక ఫైవ్ అనేది ఇక్కడ తీసేయాలి ఫైవ్ పోవాలంటే కనుక ఏం చేయాలి ఫైవ్ని ఫైవ్తోనే డివైడ్ చేసి ఇక్కడ కింద ఫైవ్ రాసాను అనుకున్నా ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ కూడా కింద ఫైవ్ రాసాం అనుకున్నా ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి డివైడ్ విత్ ఫైవ్ ఆన్ బౌత్ సైడ్స్ రెండు వైపులా ఫైవ్తో డివైడ్ చేయండి డివైడ్ విత్ ఫైవ్ ఆన్ డివైడ్ విత్ ఫైవ్ ఆన్ బౌత్ సైడ్స్ రెండు వైపులా ఫైవ్తో డివైడ్ చేయండి డివైడ్ చేసేటప్పుడు ప్రతి టర్మ్ని ఫైవ్ ఎక్స్ స్క్వేర్ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ వై స్క్వేర్ బై ఫైవ్ మైనస్ ట్వంటీ ఎక్స్ బై ఫైవ్ మైనస్ థర్టీ వై బై ఫైవ్ మైనస్ వన్ బై ఫైవ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫోర్ జార్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ సిక్స్ జార్ ఓకేనా ఇంకేం మిగిలిపోతుంది ఎక్స్ స్క్వేరు ప్లస్ వై స్క్వేరు మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ వన్ బై ఫైవ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కరెక్ట్ ఫార్మాట్లో వచ్చేసింది ఇప్పుడు కంపేర్ చేయండి దేంతో స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్తో కంపేర్ చేయండి కంపేర్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో దీంతో కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు టూ జీ ప్లస్లో ఏముంది టూ జీ ప్లస్లో అంటే ఎక్స్కు ముందలు ఉన్న వాల్యూ మైనస్ ఫోర్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ రాశాను ఇప్పుడు టూ ఎఫ్ అంటే వైకు ముందు వచ్చే తలకి ఇక్కడ టూ ఎఫ్ ఉంది ఇక్కడేముంది మైనస్ సిక్స్ ఉంది కాబట్టి మైనస్ సిక్స్ రాయండి సిప్లేస్లో వచ్చే తలకి మైనస్ వన్ బై ఫైవ్ ఓకేనా మైనస్ వన్ బై ఫైవ్ టూ వన్ జారు టూ టూ జార్ ఫైనల్గా జీ వాల్యూ వచ్చే తలకి మైనస్ టూ టూ వన్ జారు టూ త్రీ జార్ క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ వాల్యూ వచ్చే మైనస్ త్రీ ఓకేనా ఇప్పుడు మనం సెంటర్ కనుక్కోవాలి సెంటర్ సెంటర్ కనుక్కోవాలి సెంటర్ అంటే మనకేం ఫార్ములా సెంటర్ వచ్చే తలికి సెంటర్ సీఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అంటే ఏమీ లేదు ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది మైనస్ టూ వచ్చింది మరి మైనస్ జీ అంటే కనుక దీనికి మైనస్ పెట్టండి దీనికి మైనస్ పెడితే ఏమవుతుందంటే ప్లస్ టూ అవుతుంది ఓకేనా మైనస్ ఎఫ్ రాయాలి అక్కడ మైనస్ ఎఫ్ రాయాలి ఎఫ్ అంటే మైనస్ త్రీ మైనస్ ఎఫ్ కావాలంటే కనుక దీనికి మైనస్ పెట్టండి దానికి మైనస్ పెడితే కనుక ప్లస్ త్రీ నెక్స్ట్ రేడియస్ రేడియస్ అంటే ఫార్ములో వచ్చే తల్లి స్క్వేర్ రూట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఇక్కడ జీ అంటే ఏంది జీ అంటే మైనస్ టూ కాబట్టి మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఎఫ్ వాల్యూ మైనస్ త్రీ కాబట్టి మైనస్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ సి వాల్యూ వచ్చే తలకి మైనస్ వన్ బై ఫైవ్ సి ప్లేస్లో మైనస్ వన్ బై ఫైవ్ రాస్తున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చే తల్లి స్క్వేర్ రూట్ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే ఫోరు మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అంటే నైన్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది వన్ బై ఫైవ్ ఉంటుంది ఫోర్ ప్లస్ థర్టీన్ ఫోర్ ప్లస్ నైన్ అంటే కనుక థర్టీను ప్లస్ వన్ బై ఫైవ్ పైన రూట్ ఉంది కాబట్టి రూట్ రాసే థర్టీన్కి కింద ఏమీ లేకపోతే వన్ ఉన్నట్టు క్రాస్ మల్టీప్లికేషన్ చేయండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఫైవ్ ఇంటూ థర్టీన్ ఫైవ్ ఇంటూ థర్టీన్ అంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ వన్ ఇంటూ వన్ అంటే కనుక వన్ బైలో వచ్చేసరికి వన్ ఇంటూ ఫైవ్ వన్ ఇంటూ ఫైవ్ అంటే ఫైవ్ రూట్ ఉంది కాబట్టి రూట్ రాసా ఫైనల్గా సిక్స్టీ ఫైవ్ ప్లస్ వన్ అంటే సిక్స్టీ సిక్స్ బైలో వచ్చి తల్లి ఫైవ్ ఇది వన్ ఆన్సర్ ఓకే ఓకే నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో బిడ్ చేద్దాం సి క్వశ్చన్ కూడా చేద్దాం ఓకేనా ఇప్పుడు ఇక్కడికి వచ్చే తల్లికి మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇది ఇచ్చాడు అయితే దీనికి కూడా సెంటర్ రేడియస్ కనుక్కోవాలి ఇచ్చిన ఈక్వేషన్ రాసేసాను ఓకేనా ఇక్కడేముండాలి ఎక్స్ఎస్క్వేరు ప్లస్ వై స్క్వేర్ ఉండాలి ఓకేనా స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉందా లేదు మరి ఇక్కడ ఏముంది త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ వై స్క్వేర్ ఉంది త్రీని దేంతో డివైడ్ చేస్తే వన్ వచ్చింది త్రీతోనే కాబట్టి ఓకేనా మనం ఇప్పుడు రెండు వైపులో ఏం చేద్దామంటే త్రీతో డివైడ్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ త్రీ ఉండకూడదు త్రీ ఉండకూడదు అంటే త్రీ కింద కానీ మనం క్యాన్సిల్ చేయగలుగుతాం ఓకేనా కాబట్టి డివైడ్ విత్ త్రీ ఆన్ బౌత్ సైడ్స్ డివైడ్ విత్ త్రీ ఆన్ బౌత్ సైడ్స్ ఎందుకు డివైడ్ చేస్తున్నామంటే మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఫార్మెట్ కన్వర్ట్ చేయాలి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏముంటుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంటుంది అలా మనం చేయాలంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూతో డివైడ్ చేయండి ఇక్కడ త్రీ ఉంది కాబట్టి త్రీతో డివైడ్ చేస్తే త్రీ ఎక్స్ స్క్వేర్ బై త్రీ ప్లస్ త్రీ వై స్క్వేర్ బై త్రీ మైనస్ ట్వల్వ్ ఎక్స్ బై త్రీ ప్లస్ సిక్స్ వై బై త్రీ ప్లస్ లెవెన్ బై త్రీ ఈక్వల్ టు జీరో ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది త్రీ వన్ జార్ త్రీ ఫోర్ జారు త్రీ వన్ జార్ త్రీ టూ జార్ ఇంకేం మిగిలిపోతుంది ఎక్స్ స్క్వేరు ప్లస్ వై స్క్వేరు మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ లెవెన్ బై త్రీ ఈక్వల్ టు జీరో ఓకేనా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తారంటే కంపేర్ విత్ కంపేర్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో దీంతో కంపేర్ చేయండి కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్స్కు ముందర టూ జీ ఉంది మరి ఇక్కడ ఎక్స్కు ముందర ఏముంది మైనస్ ఫోర్ ఉంది కాబట్టి టూ జీ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఇక్కడ వైఖ ముందర టూ ఎఫ్ ఉంది ఇక్కడేముంది టూ ఉంది కాబట్టి టూ రాయండి ఇక్కడ సి ప్లేస్లో వచ్చే తలకి లెవెన్ బై త్రీ ఉంది ఓకేనా టూ వన్ జారు టూ టూ జార్ క్యాన్సిల్ అయిపోతే జీ వాల్యూ వచ్చేదలకి మైనస్ టూ టూ వన్ జార్ టూ వన్ జార్ క్యాన్సిల్ అయిపోతే కనుక ఎఫ్ వాల్యూ వచ్చేదలకి వన్ సి వాల్యూ వచ్చేదలకి లెవెన్ బై త్రీ ఇప్పుడు మనం సెంటర్ రాయాలి సెంటర్ రేడియస్ కనుక్కోమన్నారు మనకి ఇక్కడ ఫస్ట్ది వచ్చే తలకి సెంటర్ కాబట్టి సెంటర్ రాస్తే సెంటర్ ఏంది ఫార్ములా మైనస్ జి కామా మైనస్ ఎఫ్ ఓకేనా ఇక్కడ జి వాల్యూ ఎంత మైనస్ టూ వచ్చింది మరి మైనస్ జి అంటే కనుక ఇక్కడ సింబల్ చేంజ్ చేయండి అంటే టూ మైనస్ సిఎఫ్ మైనస్ ఎఫ్ ఎఫ్ వాల్యూ అంటే వన్ మరి మైనస్ ఎఫ్ అంటే కనుక మైనస్ వన్ నెక్స్ట్ వచ్చి కలిగి రేడియస్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా స్క్వేర్ రూట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఓకేనా జీ స్క్వేర్ ఇక్కడ జి వ్యాల్యూ అంటే మైనస్ టూ ఇక్కడ జీ ఉంది కాబట్టి జీ ప్లస్లో మైనస్ టూ రాశాను పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను ఎఫ్ వాల్యూ అంతా వన్ కాబట్టి వన్ రాశాను పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను మైనస్ సి వాల్యూ ఎంత లెవెన్ బై త్రీ కాబట్టి లెవెన్ బై త్రీ రాస్తున్నా ఓకేనా స్క్వేర్ రూట్ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే ఫోరు వన్ స్క్వేర్ అంటే వన్ మైనస్ లెవెన్ బై త్రీ ఫోర్ ప్లస్ వన్ అంటే ఎంత ఫైవ్ కాబట్టి ఫైవ్ మైనస్ లెవెన్ బై త్రీ ఇక్కడ ఫైవ్కి కింద ఏమి లేకపోతే వన్ ఉన్నట్టు ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ మైనస్ వన్ ఇంటూ లెవెన్ అంటే లెవెన్ బైలో వచ్చే తలకి వన్ ఇంటూ త్రీ అంటే త్రీ ఫైనల్గా వచ్చే తలకి స్క్వేర్ రూట్ ఫిఫ్టీన్ మైనస్ లెవెన్ అంటే ఫోరు బైలో వచ్చే తలకి త్రీ ఇప్పుడు రూట్ అనేది పైన దానికి కింద దానికి ఉంది దేని దానికి సపరేట్గా రాస్తే కనుక సపరేట్గా రాస్తే రూట్ ఫోరు బై రూట్ త్రీ రూట్ ఫోర్ అంటే మనకేందంటే వాల్యూ వచ్చే తల్లికి టూ బైలో వచ్చే తలకి రూట్ త్రీ కాబట్టి ఫైనల్గా రేడియస్ వాల్యూ వచ్చే తలకి టూ బై రూట్ త్రీ సెంటర్ వచ్చే తలకి టూ కామా మైనస్ వన్ ఓకే ఈ మోడల్ మీద కూడా మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఓకేనా ఒక నాలుగైదు సార్లు అడిగినట్టున్నాడు ఈ సమ్ కూడా చేద్దాం చాలా ఈజీగా చేసేది వచ్చే తలకి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నా అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ జీరో కామా జీరో టూ కామా జీరో అండ్ జీరో కామా త్రీ ఆ మూడు పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఏంటో చెప్పమన్నాడు ఇక్కడికి వచ్చి తల్లి సర్కిల్ అనేది ఈ మూడు పాయింట్స్ గుండా పాస్ అవుతుంది అని అంటే ఈ మూడు పాయింట్స్ అనేది సర్కిల్ మీద ఉన్నట్టు ఓకేనా సర్కిల్ మీద ఉన్నట్టు ఓకేనా ఫస్ట్ అసలుకి మనము మనం కనుక్కునే సర్కిల్ ఈక్వేషను లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏమనుకుంటున్నా అంటే లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ స్క్వేరు ప్లస్ వై స్క్వేరు ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ ఈక్వల్ టు జీరో నాకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఇది అనుకుంటున్నాను క్వశ్చన్లో ఏమన్నాడు ఈ సర్కిల్ అనేది నేను ఇప్పుడు ఇదే అనుకుంటున్నా ఈ సర్కిల్ అనేది ఈ మూడు పాయింట్స్ గుండా పాస్ అవుతుంది అని అన్నాడు వాడు ఇచ్చేశాడు ఈ మూడు పాయింట్స్ గుండా పాస్ అవుతుంది అన్నాడు అంటే ఈ మూడు పాయింట్స్ని దీంట్లో పెడితే కనుక మనకి సాటిస్ఫై చేయాలి ఓకేనా కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పుట్ జీరో కామా జీరో ఇన్ ఈక్వేషన్ వన్ ఎందుకంటే ఆ మూడు పాయింట్స్ అనేది ఈ లైన్ మీద ఉన్నాయన్నాడు ఓకేనా కాబట్టి జీరో కామా జీరో కనుక దీంట్లో పెడితే జీరో స్క్వేరు ప్లస్ జీరో స్క్వేరు ఇక్కడ ఎక్స్ ప్లస్లో జీరో పెడితే ఈ టర్మ్ జీరో ఇక్కడ వై ప్లస్లో జీరో పెడితే ఈ టర్మ్ జీరో ప్లస్ సి ఈక్వల్ టు జీరో దీని నుంచి ఇప్పుడు ఇటువైపు మొత్తం వాల్యూ ఏముంది సి ఉంది ఈక్వల్ టు తర్వాత జీరో ఉంది అంటే సి వాల్యూ వచ్చి తనకి జీరో ఓకేనా మన గోల్ ఏంటంటే ఇప్పుడు జీఈఎఫ్ సి వాల్యూస్ కనుక్కుంటాం ఓకేనా నెక్స్ట్ వచ్చే తల్లికి ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది ఈ పాయింట్ గుండా కూడా పాస్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ దీనిలో సబ్చూట్ చేయండి అంటే ఎక్స్ వన్ దగ్గరలో టూ రాయండి వై వన్ దగ్గరలో జీరో రాయండి ఓకేనా పుట్ టూ కామా జీరో ఇన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్లో ఎక్స్ వన్ దగ్గరలో టూ పెట్టండి వై వన్ దగ్గరలో జీరో పెట్టండి పెడితే కనుక టూ స్క్వేర్ ప్లస్ జీరో స్క్వేర్ అంటే జీరో ప్లస్ టూ జీ ఇన్ టూ టూ ప్లస్ ఇక్కడ వై ప్లస్లో జీరో పెడితే జీరో ప్లస్ సి ఇక్కడ సి ప్లస్లో జీరో పెడితే కనుక జీరో ఈక్వల్ టు జీరో ఓకేనా నెక్స్ట్ వచ్చే తలకి ఇక్కడ ఏముంది టూ స్క్వేర్ టూ స్క్వేర్ అంటే ఫోరు ఇక్కడ టూ టూ ఇంటూ టూ అంటే ఫోర్ ఇక్కడ జీ ఉంది కాబట్టి జీ ఈక్వల్ టు జీరో ఫోర్ కనుక అటువైపు వెళ్తే ఏమైంది ఫోర్ జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఫోర్ వన్ జార్ ఫోర్ వన్ జార్ క్యాన్సిల్ అయిపోతాను ఫైనల్గా జీ వాల్యూ వచ్చే తలకి మైనస్ వన్ ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఈ పాయింట్ గుండా కూడా పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ని ఈక్వేషన్ వన్లో రాయండి పుట్ జీరో కామా త్రీ ఇన్ ఈక్వేషన్ వన్ ఎందుకు రాస్తున్నా అంటే సర్కిల్ అనేది ఆ మూడు పాయింట్స్ గుండా పాస్ అవుతుంది అన్నాడు అంటే ఆ మూడు పాయింట్స్ అనేది సర్కిల్ మీద ఉన్నట్టు సర్కిల్ మీద ఉంటే కనుక మనం ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేయాలి ఓకేనా ఆ కాన్సెప్ట్ ప్రకారం నేను చేస్తున్నా దీనిలో కనుక రాస్తే కనుక జీరో వై ప్లేస్లో త్రీ రాస్తే త్రీ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో జీరో రాస్తే జీరో ఇక్కడ వై ప్లేస్లో కనుక త్రీ రాస్తే కనుక టూ ఎఫ్ ఇన్ టూ త్రీ ప్లస్ సి సి వ్యూ ఎంత సి వాల్యూచ్ తొలి జీరో కాబట్టి జీరో ఈక్వల్ టు జీరో త్రీ స్క్వేర్ అంటే వాల్యూ వచ్చి తల్లి నైన్ ప్లస్ టూ త్రీ జార్ సిక్స్ ఎఫ్ ఉంది కాబట్టి ఎఫ్ రాస్తాను ఈక్వల్ టు జీరో దీని నుంచి ఇప్పుడు నైన్ నట్ వైబ్ తీసుకెళ్ళండి నైన్ నట్ వైబ్ తీసుకెళ్తే సిక్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ నైన్ త్రీ టూ జారు త్రీ త్రీ జార్ క్యాన్సిల్ అయిపోతుంది ఎఫ్ వాల్యూ వచ్చి తొలగి టూను కూడా అటువైపు తీసుకెళ్ళండి ఎఫ్ వాల్యూలకి మైనస్ త్రీ బై టూ ఇప్పుడు ఏం చేస్తారంటే జిఈఎఫ్ సి వ్యూస్ తీసుకెళ్ళి దీనిలో రాయండి ఓకేనా సబ్స్ట్యూట్ జి కామా ఎఫ్ కామా సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్లో జిఎఫ్సి వాల్యూస్ని సబ్స్ట్యూట్ చేయండి సబ్స్ట్యూట్ చేస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ జి జి వాల్యూ అంతా మైనస్ వన్ కాబట్టి మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎఫ్ ఎఫ్ వాల్యూ అంటే మైనస్ త్రీ బై టూ ఇంటూ వై ప్లస్ సి సి వల్యూ అంతా జీరో కాబట్టి జీరో ఈక్వల్ టు జీరో ఇక్కడ ఇక్కడ ఇక్కడో క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ టూ ఇంటూ వన్ అంటే టూ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ త్రీ ఇంటూ వై అంటే త్రీ వై ఈక్వల్ టు జీరో ఇది మన ఆన్సర్ ఓకే ఈ సర్కిల్స్ టాపిక్ నుంచి ఇంతవరకు నేర్చుకుంటే కనుక మ్యాక్సిమం మీరు చేయగలుగుతారు ఫైవ్ మార్క్ క్వశ్చన్ వచ్చి తిరిగి నెక్స్ట్ అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే ఈరోజు కూడా ఫార్ములాస్ చెప్పారు కదా స్టార్టింగ్లో ఆ ఫార్ములాస్ అనే నిన్న స్ట్రైట్ లైన్ ఫార్ములాస్ అన్ని ఒక పేపర్లో రాసుకున్నారు కదా దాని కింద సర్కిల్స్ ఫార్ములాస్ కూడా రాసుకొని ప్రతిరోజు ఆ ఫార్ములాస్ చేత ఉండి ఎగ్జామ్ టైం కల్లా సెట్ అయిపోతారు దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్మ్ ఈ మోడల్స్ అన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాలి ప్రాక్టీస్ కనుక ఎక్కువ చేస్తేనే గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్